కేసీఆర్ గిట్లే గిట్లే ఈ ఏదైతే ప్రశ్నించిన సంస్థలనే వాటిని విధ్వంసం చేసినావు. కేసీఆర్ ఇవాళ నువ్వు చేసినటువంటి విద్యాంశం, నువ్వు గద్దె దిగితేనే ఈ ఆఫీసును రినోవేట్ చేయిస్తానని చెప్పిన గతంలో చాలా మంది వచ్చి చూసిపోయినారు. పగిలిపోయిన అద్దాలు అటాక్ అయిపోయినాయి, ఇవన్నీ చూసారు. ఇవాళ రినోవేట్ చేయించి మళ్ళీ ఈ యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత మళ్ళీ ఈ ఆఫీస్ని ఓపెన్ చే రీఓపెన్ చేయడం జరిగింది. ఒకటైతే చెప్పదలుచుకున్న కేసీఆర్, షెడపకురా షెడేవు అంతే అనే సామెత మాత్రం నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ఇవాళ ఏమైంది కేసీఆర్, 2023 డిసెంబర్ 1 తారీఖు తర్వాత దాకా నిన్ను మించిన పులి సింహం హీరోలు 3 తారీఖు పోయి పులి పోయి కుక్క అయిపోయింది, కావలి కుక్క అయిపోయింది. నువ్వు కోరుకున్న కావలి కుక్క స్థానానికే వచ్చేసినావు. ఇప్పుడు ప్రజలు కోరుకొని, ప్రజలు గతంలో నేను కావాలి కుక్క అనుకుంటే నువ్వు ఒప్పుకోలే, నువ్వు కోరుకున్న స్థానానికి పోయినావు. అందుకోసమే ఈ ప్రకృతి అంతా నీ ఎంటబడి ఈ ఫోన్ ట్యాపింగ్లు, నీ బిడ్డ అరెస్ట్ అవుడు, ఇవ్వని వానికి నోటీసులు ఇచ్చుడు, భూ కబ్జాల్లో బయటపడు, ఇన్ని రకాలుగా జరుగుతూ ఉంది. కాబట్టి ఒక్కటే ఒక మాట చెప్పదలుచుకున్న కేసీఆర్, ఇప్పటికైనా నీ గుణం మార్చుకో, నువ్వు ప్రతిపక్ష పాత్ర పోషించు. ఈ రాష్ట్ర ప్రజలు నీకు ప్రతిపక్ష హోదా ఇచ్చినారు, నువ్వు అసెంబ్లీకి రాకుండా ఇంకా పొంకనాలు కొట్టి బయట తిరిగి మేము ఏదో చేస్తాం అనుకుంటే ఏముండదు, ఆయనతో మిగతా ఒడిచిపోతుంది. అటు బీజేపీ ఆయన ఇంత గుంజుకపోతాడు, ఈయన ఈ గుంజుకొని పోతాడు. అంతో ఇంతో ఈ దేశంలో ప్రతిపక్షం ఉండాలి అని కోరుకునేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. ప్రతిపక్షాలే లేకుండా చేయాలనేది బీజేపీ మంత్రం కావచ్చు, కానీ ప్రతిపక్షం ఉండాలి, అప్పుడే ప్రజాస్వామ్యం వర్ధిల్లుతుందని చెప్పేది ఒక కాంగ్రెస్ పార్టీ మాత్రమే. కాబట్టి నువ్వు ఇప్పటికైనా తప్పు తెలుసుకో కేసీఆర్, నీ అహంకారాన్ని తగ్గించుకో. ఈ మధ్య ఏది టీఆర్ఎస్ పార్టీ ఎట్లా మరి నాయకులను ఎట్లా ఎంపిక చేద్దాం, ఎట్లా గెలిపిద్దాం అని కార్యకర్తలతో మీటింగ్ అట, ఒకప్పుడు పామౌదులో కూర్చొని వీడు ఫైనల్ పోడరా అంటే వాడే ఫైనల్ అయ్యారు. ఆ అహంకారము తల నుంచి అరికాల దాకా వచ్చింది అన్నట్టు దిగి వచ్చింది ఇప్పుడు.